తరుణ్ వాళ్ళ పిన్ని కీర్తి గారు ఉన్నారు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం సో కీర్తి గారు అంటే ఇప్పటివరకు బంధువులు కానీ తరుణ్ వాళ్ళ మదర్ కానీ చెప్పిన దాన్ని బట్టి అయితే అతను ఇంకా ఇంకొక ఇద్దరిని చంపాలని పిఎస్లో ఉండేటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు మేడం ఏం లేదు మేడం మా చిన్న చిన్న బా మా చిన్న కొడుకు బాబు చంపేసినాడు పిలిచి ఒక్క హాఫ్ అన్ అవర్లో బాబు డెడ్ బాడీ పంపించేసినాడు వాడు షరీఫ్ అనిగాడు షరీఫ్ ఇంకా రాహుల్ ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందరినీ పట్టుకోవాలి వాళ్ళ పేర్లు మాకు తెలియదు మేడం మాకేం తెలుసు మేడం ఫ్రెండ్స్ పేరు పిల్లలు చెప్పరు ఇలా ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పారు మేడం మేము అడగము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర వెళ్తున్నామంటే సరే నాన్న వెళ్ళి వచ్చేయండి అని అంటాం అంతేగాని మీరు వెళ్ళి కొట్లాడుకోండి మీరు వెళ్ళి చంపుకోండి అది ఇది అని మేమైతే పేరెంట్స్ అయితే నేర్పంపు కదా మేడం షరీఫాల్ పేరెంట్స్ నేర్పిస్తారేమో కానీ మేము నేర్పియాం మేడం అట్లాంటిది బోనాల రోజే చాలా పెద్ద గొడవ అయింది మేడం బోనాల రోజే తరుణ్ చచ్చిపోతుండే మేడం నేను మా అక్క ఇద్దరు ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళినాం సైదులు సార్కి కంప్లైంట్ ఇచ్చినాము ఇక్కడే పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా పెద్ద పెద్ద కట్టెలు ఆ బ్యాక్ సైడ్ నుంచి సీసలు బీడ్ సీసలు అన్నీ ఈ బిల్డింగ్ మీద వేసినారు మేడం అయితే మా బాబు కిందికి వచ్చినాడు మా తరుణ్ అందరు ఫ్రెండ్స్ అందరు పైన ఉన్నారు వాళ్ళు వాళ్ళు కిందికి వస్తే మాకేమో మా చిన్న బాబు వచ్చి చెప్పిన నేను మా అక్క ఇద్దరం ఉన్నాము అక్కడ కూర్చున్నాము అయితే చిన్న బాబు వచ్చి లేదా తరుణ్కి కొడుతున్నారని మమ్మీ పిన్ని పిన్ని తరుణ్కి కొడుతున్నారని చిన్న బాబు వచ్చి చెప్తే నేను మా అక్క ఇద్దరం కోట్రాస్ లోపల వెళ్ళినాం చాలామంది ఉన్నారు వాళ్ళు గ్యాంగ్ చాలా మంది ఉన్నారు ఒక నలభై యాభై అక్కడ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు डरक्ट ना अक् की तरुण को कैसा भी मार हूँ तरुण को नहीं छोड़ता हूं, नको बेटा ऐसा नको कर तू भी हमारा ही बेटा है ऊनो भी हमारा ही बेटा है उसको भी मारे तो भी हमारा ही पेट जलता को मारे तो भी हमारा ही जलता बेटा दोस्ती कर लो अच्छा रहो मरने के बाद में क्या क्या, क्या तो हासिल करने गोड़े कॉले मैडम पै असलो एने मैडम फोन वीलू फोन तिट्क ారంట మేడం ఫోన్ లో ఒట్టి ఫోన్ లోనే ఫస్ట్ ఏమో గ్రౌండ్లో ఏమో టూ డేస్ బ్యాక్ ఏదో గ్రౌండ్ ఉంటుందంట మేడం అమీర్పేట్లో జిహెచ్ఎంసీ గ్రౌండ్ అక్కడో ఎక్కడ గొడవ అక్కడే అయిందాక ఎక్కడ గొడవ అయిందంట అయితే ఆయన చూసి అంట నమస్తే చేయాలంట కాలు మొక్కాలంట ఆయన కాలు కడగాలంట అన్ని చేయాలంట లేకపోతే కొడతాడంట మేడం అందరు పిల్లలకి మా పిల్లలకి దుష్ ఆయన అసలు ఎవరో కూడా మాకు తెలియదు మేడం షరీఫ్ అని అది అది ఆయన మాకు తెలియదు మేడం చెప్పాలి అంటే గ్రౌండ్లో ఆడకోవడానికి వెళ్ళినప్పుడు కల కలిచిండో ఏమో మాకు అవన్నీ చెప్పలే మేడం తరుణ్ కూడా మేము కూడా అంత పట్టించుకోలేదు అయితే బోనాల రోజు చాలా అసలు బోనాల రోజే సచిపోతుండే తరుణ్ నేను మా అక్క ఉండకపోతే చచ్చిపోతుండే ఆయన అయితే మేము వెళ్ళి ఇద్దరం పట్టుకున్నాము ఆయనకు కూడా కాల్ మొక్కి ఆయన కూడా సారీ ఆయన తరపున మేము సారీ చెప్తున్నాం నాన్న వెళ్ళిపో వద్దు ఒకటే కొడుకు ఉన్నాడు అక్కకి వెళ్ళిపో అని నేను కూడా చెప్పిన అక్క కూడా చెప్పింది అక్క కూడా ఇలా చేయి పెట్టింది జానేదో బేటా మై మై తరుణ్ కుర్చుబీ ఊతో సజా మైదిలాతి సేరేకోర్బీ కరాతో మై సజాదిలాతి అని కూడా చెప్పింది మా అక్క కూడా అయినా కానీ ఆయన సరే అంటే అని చెప్పేసినాడు సరే అంటే టికే టీకే అని పంపించేసినాడు మాకిద్దరికి పంపించేసి మళ్ళీ ఏమో ఇలా పగ పెట్టుకున్నాడు మేడం మళ్ళీ ఒకరోజు మా పిన్ని మా పిన్ని మా అక్క మా పెద్ద ఇంకో పిన్ని వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయనకు పిలిపించినారనమాట పిలిపిస్తేమో అలా మళ్ళీ బెదిరించినాడంట ఆయన తరుణ్కి తరుణ్ వచ్చి వాళ్ళ మదర్కి చెప్పిండు మమ్మీ షరీఫ్ మళ్ళీ నాకు బండిలు ఆపుతున్నాడు ఎవరెవరికో పంపిస్తున్నాడంట వాళ్ళ ఫ్రెండ్స్కి తరుణ్కు బులాకేలావు తరుణ్ కు బులాకేలావు అని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే మేడం అలా ఏం జరిగిందంటే తరుణ్కి చా కావాలని రెచ్చగొడుతున్నాడు తరుణ్కి కావాలని తరుణ్కి రెచ్చగొడితే అంతలోనే తరుణ్ వెళ్ళలేదు వెళ్ళలేదు దాని తర్వాత ఈ మో బోనాల నుంచి ఇప్పటి వరకు గొడవ జరిగింది మాకు తెలియదు మేడం ఇంకా జ జరగలేదు కూడా ఈ గొడవలన్నీ ఇప్పుడు నిన్ననే మొన్ననే జరిగింది అంటే నిన్న నైటే త్రీ థర్టీకి అలా అయితే అచ్చారావు బేట అది ఇది అని వాళ్ళ ఫాదర్కి పిలిచి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మేము వెళ్ళి మా అక్క వాళ్ళు వెళ్ళినారు మా పిన్ని వాళ్ళు వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయింది మేడం కాంప్రమైజ్ అయిపోయినాము అబ్సే అచ్చారైతం అది ఇది అని చెప్పేశాడంట అయిపోయింది మా అచ్చారైత ఆయన ఫోన్ కూడా పల్లగ నలభై వేలుది వివో ఫోన్ పల్లగొట్టేసినే అయితే కానీ ఫోన్ ఇళ్ళే ఫోన్కి ఏం చేద్దాం మంచిగా ఉండండి బేటా అని మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరు చెప్పేశారంట ఎస్ఆర్ నగర్ పిఎస్ దగ్గర మొన్న మొన్న సడన్లీ ఏమైందంటే మేడం మా దాంట్లో బోనాలు నవరాత్రి అయిపోయిన పూజ తర్వాత మేము నాన్ వెజ్ తింటాం మేడం టెన్త్ డే అయితే మా మామ వాళ్ళు దసరా పండుగ మేము మేమందరం అక్కడే ఉన్నాం అక్క చెల్లెలు మేము అందరం అక్కడే ఉన్నాం ఇక్కడ ఉంది మా అన్న అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే ఉన్నాం మేడం అయితే మా బాబు కూడా అక్కడే ఉన్నాడు తరుణ్ కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాం అత తరుణ్ కూడా అయితే మేము టూ థర్టీ వరకు అక్కడే ఉన్నాడు మేడం మా కళ్ళ ముందే ఉన్నాడు మా బాబు మళ్ళీ మా అక్క వాళ్ళందరూ మేము వచ్చి పడుకున్నాము మా అక్క కూడా వచ్చేసింది మా అందరు వచ్చేసిన ఎవరిల్లు వాళ్ళు వెళ్ళి పడుకున్నాం మేడం ఎవరింట్లో వాళ్ళు అయితే వచ్చినాడు బాబు వచ్చి కుక్క పెంచుతున్నాడు కుక్క ఉంది పక్కనింట్లో పెట్టినా మేడం కుక్కకి ఆ కుక్కకి నీళ్ళు పోసిండు ఆ రూమ్లో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు పడుకుంటే ఏమో ఇలా ఇలా హెయిర్ చేశాడంట సెట్ చేశాడంట అంతలోనే ఫోన్ వచ్చిందంట ఇద్దరు ఆల్రెడీ ఇద్దరు కింద నుంచొని ఫోన్ చేసినారంట ఇద్దరు ఎక్బర్ ఆ షరీఫే షరీఫీ ఆయన వాళ్ళతో చేపించినాడంట ఫోన్ తరుణ్కు లేకే అని వాళ్ళిద్దరూ ఇక్కడే మా బస్తీ వాళ్ళే అంట వాళ్ళు పేరు ఏమో ఉందంట సందీప్ ఏమో ఉందంట వాళ్ళ పేరు అయితే మేడం పిలుస్తే పిలవంగానే ఈ బాబు వెళ్ళిపోయినాడు మా పాప ఏమనుకుంది మా పాప లేచిందంట మా బిడ్డ లేచిందంట మా అక్క కూతురు లేచిందంట లేచి లైట్ ఆపురా టూ త్రీ ఓ క్లాక్ అవుతుంది పడుకుంటున్నాము మమ్మీ డాడీ కూడా పడుకున్నారు నువ్వు కూడా పడుకో అని చెప్పిందంట మా పాప చెప్పంగానే పడుకున్నాడేమో ఆయన బెడ్రూమ్ ఇది ఆ బెడ్రూమ్లో పడుకున్నాడేమో అనుకుందంట చూస్తే ఏమో తరుణ్ లేడు కొద్దిసేపట్లో ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అనుకోండి మేడం దాదాపు థర్టీ మినిట్స్లో తరుణ్ చచ్చిపోయినాడు అని వాళ్ళే వచ్చి చెప్పేసినారు ఇంటి దగ్గర That అది అది జరిగింది మేడం అయితే మేము కుటుంబ కుటుంబ సభ్యులు అందరం కలిసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం మీడియా వాళ్ళకి మీ టీవీ వాళ్ళకి మాకు న్యాయం కావాలి మేడం మాకు న్యాయం కావాలి లేకపోతే ఆయన ఆల్రెడీ అంటున్నాడంట మేడం ఇద్దరిని చంపేస్తానని అంటే ఆయనకి ఏమైనా ఆర్డర్ ఇచ్చినారా మేడం గవర్నమెంట్ అందరికీ చంపుతా ఉండును అని ఆర్డర్ ఇచ్చినడా ఎమ్మెల్యే కొడుకు ఉండని ఆయన రాహుల్ ఎమ్మెల్యే కాదు ఆయన కేసీఆర్ కొడుకు ఉంటే కూడా మేడం ఎగ్జాంపుల్ అంటున్నా మేడం శిక్ష మాత్రం పడాలి మేడం సో వాళ్ళ రిలేటివ్స్ అందరితో మాట్లాడు అందరి నుంచి కూడా ఒకటే మాట వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే తీరాలి ఎందుకంటే పిఎస్లో వాళ్ళంతా వాళ్ళు లొంగిపోయిన తర్వాత కూడా ఇంకొక ఇద్దరిని ఖచ్చితంగా నేను మర్డర్ చేస్తాను అని అంత పబ్లిక్గా అతను చెప్తున్నాడు సో ఏ సపోర్ట్ చూసుకొని చెప్తున్నాడు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని కోరుతున్నాను